తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదులో ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు. అల్లా ఆశీస్సులతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకున్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ బతుకమ్మ రంజాన్ క్రిస్మస్ కానుకలను అందజేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా అల్లా ఆశీస్సులు అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. అవసరమైనటువంటి చిన్న చిన్న అవసరాలు వాళ్ళ కాస్మెటిక్స్ ఇటువంటి ఇవన్నీ కూడా సబ్బులు నూనెలు ఇటువంటి అనుభవిస్తూ ఉన్నారు. మరి గతంలో ఇటువంటిది లేదు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మైనార్టీ బిడ్డల కొరకే ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన దగ్గర మన జిల్లాలోనే రెండు స్కూల్స్ వచ్చినాయి. మన జిల్లాలో చిత్తయాది, మన జిల్లా మంతెల్లి ఒకటి, రామగుండం పెద్దపల్లి, ఈ మూడు వచ్చినాయి మనకు. అందులో ఒకటి ఆడబిడ్డల కొరకు, ఒకటి మగబిడ్డల కొరకు. అట్లా ఈ విధంగా మనం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసి అందరం మన పెద్దపల్లిలోనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చేసింది. అంటే చాలా గొప్ప విషయం. ఇవాళ వందల మంది పిల్లలు అక్కడ చదువుకుంటా ఉన్నారు. మరి ఎంతోమంది పేద బిడ్డలు అక్కడికి వెళ్ళి ఉచితంగా చదువుకుంటున్నారు. వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళు చక్కటి ఇంగ్లీష్తో మాట్లాడుతూ ఆ జ్ఞానం సంపాదించుకొని రేపు తెలంగాణ సమాజంలో మనం అందరం ఒక్కటైన ఆలోచనతో ఆ బిడ్డలు చదువు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇదివరకు అటువంటి ఆలోచన ఉండేది కాదు. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇది చేయడం జరుగుతుంది. తర్వాత మనకు పండుగలు వచ్చిన సమయంలో మరి ప్రజలందరూ కూడా పేదలు కొంతమంది ఉంటారు. ఆ పండుగ సమయంలో మరి వాళ్ళకు డబ్బు సర్దుబాటు లేక కొంత వాళ్ళు మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంటారు. ఏదైనా అది రమజాన్ కానీ లేకపోతే క్రిస్మస్ కానీ ఇటువంటి సందర్భంలో ఆ పేద ప్రజలందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆలోచనతోని వారికి రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇటువంటి చేయాల ఆ పేద ఆ కుటుంబం కొరకు వారికి ఉండలిచ్చి ఆ రోజు మన పండుగ రోజు కనీసం కొత్త బట్టలు కట్టుకోవాలా, కొత్త గుడ్డలు కొనుక్కొని ఆ రోజు వేసుకోవాలని ఒక ప్రేమ అంటే ఒక తపన ఉంటుంది. ఎంత పేదవాడికైనా ఈరోజు పండగ కదా, ఈరోజు పండగ నాడు కనీసం బట్టలు